సిరిసిల్ల జిల్లాలో బోలుడిని జరుగుతున్న ప్రజల సమస్యల గురించి ఒక అవగాహన ఏర్పడింది. ప్రభుత్వాలు ఈ సమస్యలకు పరిష్కారం చూపాలి అనేదే మా కోరిక. ఆ సమస్యలను సాధించుకోవడానికి అందరం ఐక్యంగా నిలబడి ఒత్తిడి పెడదాం, ప్రభుత్వం బాధ్యతగా పనిచేసేటట్టు చూద్దామని సందర్భంగా కోరుతూ, మీరు కూడా అందరూ పాత బస్ స్టాండ్ దగ్గరికి రాగలిగితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. అందరం ఒక తాటి మీద ఉండి మనం అడుగుతున్నది ఒక్కటే, మన ఓట్లకు ఉంచిన బిడ్డ మనం చెప్పినట్టుగా అదే మన సమస్యను పరిష్కరించాలి. అంతకు మించి మనం ఏం కోరుకుంటలేదు. మన పవర్ టూల్స్ నడవాలి, గిరాకీ దొరకాలి, అలా పనిచేసే కార్మికులకు కూడా మంచి బతుకుండాలి. బీడీ కార్మికుల ఇప్పుడు ట్యాక్స్ ఇస్తున్నారు, ఆ ట్యాక్స్ కనుక వేస్తే బీడీలు అమ్ముడు పోవు, బీడీ రండమే పూర్తి సంక్షోభంలో చిక్కుకుంటుంది. ఆ సమస్యకు మనకు ఒక పరిష్కారం కావాలి. వాటన్నింటినీ సాధించుకోవాలంటే ప్రభుత్వం బాధ్యతతో పనిచేసేటట్టు చూడాలి. ఆ బాధ్యతగా పనిచేయాలంటే మనం ఐక్యంగా నిలబడాలి. ఆ ఆలోచనతో మీ ముంగిటికి వచ్చినాం. మీరు పాత బస్ స్టాండ్ దాకా వస్తే వివరంగా ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నాం. పాత బస్ స్టాండ్ దగ్గర అమరుల స్ఫూర్తి యాత్ర బహిరంగ సభ ఉంది. దయచేసి